హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ విజయం ఛానల్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ కూడా చేయండి. సో ఈరోజు దినపత్రికలో అంటే మార్చి 2, 2019 వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ని ఆధారంగా చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో తెలంగాణలో జరిగినటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి కోర్టు కేసు, అలాగే ఎక్స్పర్ట్ కమిటీ అనేది నివేదికను కూడా ఇచ్చినట్లు తెలుస్తున్నది. త్వరలోనే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ యొక్క కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేది ఎలక్షన్ కమిషనర్కి రజత్ కుమార్ గారికి లేఖ రాయడం జరిగింది. సో లేఖ రాయడం జరిగింది, పర్మిషన్ ఒక 2-3 డేస్లో వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ రాగానే ఎవరైతే మెరిట్ లిస్టులో ఉన్నారో, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, 9355 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటన చేసినట్లు వెలుగు దినపత్రికలో రావడం జరిగింది. ఎవరైతే వెలుగు దినపత్రిక చూడలేదో చూడండి, మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది. సో ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్టు దాదాపు ఇచ్చినట్లే. సో మరి ఎక్స్పర్ట్ కమిటీ ఏమేమి ఇచ్చింది ఏంది అనేది పూర్తిగా ఏం సమాచారం అయితే లేదు మనకి. మరి ఇంతే 2-3 డేస్లో ఇస్తున్నారు అని అంటే మరి మెరిట్ లిస్టు పెడతారా, రీమెరిట్ లిస్టు పెడతారా లేదా అనేది ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో ఇది ఈరోజు యొక్క అప్డేటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.